சமரம் இது ஸ்வர சமரம் கானனை புணிகி இது தருணம் யுவராக பிரௌடி மல பிராங்கணம் ஸ்வர சமரம் ஸ்வர சமரம் ஸ்வர சமரம் இதி நாரதாதி யோகி வந்தியமோ ஸ்ருதிலய சோபித மோதனந்தனம் ஸ்ருதிலய சோபித மோதனந்தனம் சப்தஸ்வர சமபாவ சந்தனம் மர்ணம் கீர்த்தனம் ஆலாபனம் சரகல்பனம் நெரகுல நெரபுல நெலபுல கொலுவை நலுவராணி நடையாடிபாட நெரகுல நெரபுல நெலபுல கொலுவை நலுவராணி நடையாடிபாட ஸ்வரசமரம் இது ஸ்வரசமரம் இது ஸ்வரசமரம் இது ஸ்வரசமரம் ஸ்ரீ சரஸ்வத்யை நமஹ. தூர்தர்ஷன் சப்தகிரி ஆத்மீய வீக்ஷகுலந்தரிக்கி நமஸ்சுலு. 16 to 26 సంవత్సరాలలోపు యువ గాత్ర సంగీత కళాకారుల మధ్య జరుగుతున్న ప్రతిభా పోటీ కార్యక్రమం స్వర సమరం. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలతో ఆహ్వానం పలుకుతున్నాం. ఈనాటి న్యాయ నిర్ణేతలు, ప్రముఖ విద్వాంసులు, సంగీత వాచస్పతి కొమాండూరి శేషాద్రి గారిని, అలాగే ప్రముఖ గాయని వీణ విద్వాంసులు నీతా చంద్రశేఖర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వర సమరం కార్యక్రమంలో మొదటి చరణంలోకి ప్రవేశిద్దాం. ఈ రౌండ్ లో అభ్యర్థులు వర్ణం పాడి వినిపిస్తారు. రసిక భావ శ్రవణం రమ్య రాగ వర్ణం. ఈ రోజు పాడబోయే మొట్టమొదటి అభ్యర్థిని శరణశ్రీ. శరణశ్రీ, మీ తల్లిదండ్రుల పేర్లు, అలాగే మీ గురుగారి పేరు చెప్పేసి, తర్వాత నువ్వు పాడబోయే వర్ణం కీర్తన వివరాలు కూడా చెప్పేసి మీరు పాడడం ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నా పేరు మద్దిబోయిన శరణశ్రీ. మా నాన్నగారి పేరు శ్రీ కృష్ణ, మా అమ్మగారి పేరు కీర్తన, మా గురువుగారి పేరు శ్రీ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. నేను పాడబోయే వర్ణం శంకరాభరణం. ఆదితాళం, దీని రచన వీణకుప్పయ్యార్ గారు. గమ పరి గమ సని గమ పదని ఇ గమ గరి గరి సని పదని సప సని దప మగరి సని గమ పదని స మేడం, శరణశ్ని పాడిన తీరుపై మీ అభిప్రాయం? బాగుందమ్మా, బాగా పాడావు. ముందు వర్ణం గురించి చెప్తాను నేను. స్వరాల యొక్క వర్ణన, తానవర్ణం అనేది కొన్ని తానాలు, తానము అంటేనే విస్తరించటం, తన్యతేతి తానహ అంటారు. సో ఈ స్వరాల విస్తరణలు అందమైన రంజకమైన ప్రయోగాల్ని వర్ణిస్తూ చెప్పేది వర్ణం. ఈ వర్ణం అనేది మన వాళ్ళు ఏర్పరిచిన దానికి ముఖ్య కారణం ఏంటంటే, కర్ణాటక సంగీతంలో మనకి కొన్ని ప్రసిద్ధమైన రాగాలు, విశేషమైన రాగాలు కొన్ని ఉన్నాయి. అవి కర్ణాటక సంగీతాన్ని ప్రతిబింబింపజేసే రాగాలు. ఈ రాగాల్లో వర్ణం తెలుసుకుంటే మనకి ఆ రాగం యొక్క స్వరూపం, అందులో కొన్ని ఆర్ష ప్రయోగాలు, ఆ రాగంలో ఉన్న విశేష ప్రయోగాలు, అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాగం యొక్క స్వరూపం, స్వరూపం అంతా కూడాను మనకి కలయపోసినట్టులాగా మనకి వర్ణం తెలుపుతుంది. సో ఇలాగా మీరు తానవర్ణాలు తీసుకుని పాడటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి వర్ణం పాడి కీర్తన పాడటం కూడా చాలా సముచితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు పాడిన శంకరాభరణం వర్ణం అమ్మ వీణకుప్పయ్యర్ గారు రచించారు కదా. వీణకుప్పయ్య గారు త్యాగరాజస్వామి గారికి
అత్యంత ఇష్టమైన ప్రియమైన శిష్యులు. వీరు తిరువత్తయూరులో ఉండేవారు. వీణకుప్పయ్య గారు వర్ణాల్లో చాలా ప్రసిద్ధులు. వర్ణం రాయటం ఎంత కష్టం చూడండి. ఒక వర్ణం రాసేస్తాం, అది అలా చిరస్థాయిగా నిలిచి ఆ రాగస్వరూపాన్ని చాలా బాగా తెలుపుతూ అందరికీ ఆ రాగాన్ని గురించి తెలియచెప్పాలంటే, ఆ వర్ణాన్ని ఎంత వర్ణం నిలబడాలంటే ఎంత బాగా దాన్ని రచిస్తే అది జరుగుతుంది. అది వీణకుప్పయ్య గారికి. వాగ్గేయకారుల్లో వీణకుప్పయ్య గారు, ఇతర అనేక వర్ణ రచయితలు ఉన్నారు. వారిలో వీణకుప్పయ్య గారికి కూడా ఆ ఘనత దక్కుతుంది. వీణకుప్పయ్య గారిని బేగడు కుప్పయ్యర్ అని కూడా అంటారు. ఆయన బేగడు రాగంలో చేసిన వర్ణం చూస్తే మనకి ఆహా, బేగడు రాగం ఇంత బాగా ఉంటుందా అని మనకు తెలుస్తుంది. ఈ వీణకుప్పయ్య గారు గురించి ఇంకో విశేషం ఏంటంటే, ఈయన వర్ణరచయితే కాదు, ఇంకా ఇతర అనేక కృతులు, తర్వాత సాముదాయ కృతులు, కాళహస్తీస పంచరత్నం ఇలాంటి సాముదాయిక కృతులు కూడా రచించారు. బాగుందమ్మా. ఈ శంకరాభరణ వర్ణంలో కొన్ని విశేషాలు ఆయన ఇందులో చెప్తారు. ఏమిటి? ముఖ్యంగా శంకరాభరణం సంపూర్ణ రాగం కదా, 29వ మేళకర్త. కానీ శంకరాభరణంలో ఉండవలసిన కొన్ని విశేష ప్రయోగాలు పేరుకి సనిధప ఉన్నప్పటికీ సానీప అనే ప్రయోగం, సదాప సదాప ఇలాంటి ప్రయోగాలు, ఇవి శంకరాభరణంలో ముఖ్యంగా ప్రయోగింపబడి వాడబడుతున్నాయి. తర్వాత సాని సదనీప, అక్కడ కూడా మీకు చూసారా, దనీప రెండు విధాలుగా పాడుకోవటం, అక్కడ కూడా మీకు ఈ నీపా ప్రయోగం కనిపించటం. తర్వాత కొన్ని దాట ప్రయోగాలు, మాదప మగ మాపగ మరిగసాని అలాంటి చోట్ల దాటు ప్రయోగాలు. ఈ వర్ణం బాగా విశ్లేషిస్తే బాగా అర్థమవుతుంది. ఈ వర్ణం నేర్చుకోవటం మూలంగా శంకరాభరణ రాగ స్వరూపం బాగా అవగతం అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. బాగుందమ్మా, బాగా పాడావు. చక్కగా శృతిలో కలుపుకుని తాళబద్ధంగా చక్కగా పాడావమ్మా. ఇప్పుడు పాడబోయే అభ్యర్థిని కావేరి. అందరికీ నమస్కారం. నా పేరు కావేరి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మా అమ్మగారి పేరు అఖిల, నాన్నగారి పేరు పిఎస్ బాలసుబ్రహ్మణ్యన్, మా గురువు గారి పేరు లలిత గారు. ఇప్పుడు నేను పాడబోయే వర్ణం ఏరా నాపై తోడి రాగం ఆదితాళం, రచన పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. ఏరా నాపై నీంత మేడం, కావేరి గాత్రంపై మీ స్పందన. తోడి రాగం పాడటమే చాలా కష్టం. తోడి రాగంలో అన్ని స్వరాలు చాలా గమకంతో కూడి ఉంటాయి. ఒక్కొక్క ప్రయోగంలో ఒక స్వరం, గాంధారం తీసుకుందాం ఉదాహరణకి, గాంధారం ఒక ప్రయోగంలో ఒక గాంధారం, ఇంకో ప్రయోగంలో ఇంకో గాంధారం, సాధారణ గాంధారం అయినప్పటికీ దాని షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనం ఆ ప్రయోగాలు తెలుసుకుని జాగ్రత్తగా వాటిని విశ్లేషించుకుని గమనించుకుంటూ పాడాలమ్మా. ప్రయత్నం చేసావు, బాగానే వర్ణం బాగా పాడావు. ఇంకా శృతి కూడా కొంచెం వర్ణం జాగ్రత్తగా శృతి చూసుకుని పాడాలి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పాడబోయే అభ్యర్థి మధు. అందరికీ నమస్కారం. నా పేరు సిబి మధు. మా అమ్మగారి పేరు సరస్వతి, మా నాన్నగారి పేరు పార్థసారథి. నేను సంగీతం శ్రీ ఎల్ జయరామ్ గారి దగ్గర, కేవీ కృష్ణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో బి మ్యూజిక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు పాడబోయే వర్ణం నేను వసంతరాగం
ఆదితాళం తచ్చూరు సింగరాచార్య గారి రచన. నిన్ను కోరి నేయలు కోర మధు గారి గాత్రంపై మీ స్పందన. మధు, వసంతవర్ణం బాగా పాడేవమ్మా, కానీ కొంచెం మందర స్థాయి దగ్గర కొంచెం శృతి అవన్నీ బాగా సాధన చేస్తే నీకు ఇంకా ఓపెన్ అయిపోతుంది వాయిస్. ఈ వసంతవర్ణం తత్తూరు సింగరాచార్యులు గారు రచించింది కదా, ఇది ఇందులో ఈ దైవతం తీవ్రమైన గమదానీస అంటున్నప్పుడే ఆ దైవతం యొక్క తీవ్రత ఈ వర్ణంలో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. అందుకని ఒక ఉత్సాహం ఈ రాగంలో, వసంత రాగంలో పేరుకి తగ్గట్టే ఒక ఉత్సాహం ఉంటుంది. ఈ రాగాన్ని కచేరీలో మొట్టమొదట పాడుకుంటే కనుక చాలా కచేరీ రక్తి కట్టేందుకు తోడ్పడుతుంది. ఈ వర్ణం ఇంకా బాగా సాధన చేస్తే ఇంకా బాగా పలుకుతుందమ్మా నీకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. స్వర సమరం కార్యక్రమంలో ఇప్పుడు పాడబోయే అభ్యర్థిని శ్రావ్య. అందరికీ నమస్కారం, నా పేరు శ్రావ్య వరాళి. మా నాన్నగారి పేరు సత్యసాయి, అమ్మగారి పేరు శ్రవంతి, మా గురువు గారు శ్రీమతి కామాక్షి రామన్ గారు. పాడే వర్ణం రంజని, ఆదితాళం టైగర్ వరదాచార్య గారి రచన. నీవే నన్ను పరలింపవమ్మని మేడం. శ్రావ్య పాడిన వర్ణం మీద మీ స్పందన. మంచి శ్రావ్యమైన కంఠం ఇచ్చారమ్మా నీకు భగవంతుడు. బాగా పాడేవు, మంచి అపూర్వ రాగ వర్ణం ఎంచుకున్నావు. ఇది టైగర్ వరదాచారి గారు రచించిన ఈ వర్ణం. ఆయన వరదాచారి గారిని టైగర్ అని పిలిచేవారు. ఆధునిక వర్ణ రచయితలు ఆయన ప్రసిద్ధులు. ఈ వర్ణంలో మనకి రంజని రాగ స్వరూపం బాగా సుస్పష్టంగా తెలుస్తుంది. రంజని రాగం పాడటం కొంచెం కష్టమైన, ఎందుకంటే ఆ పంచమ వర్జం ఉండటం మూలంగా ఇలాంటి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆ దైవత మధ్యమాన్ని శ్రద్ధగా సూక్ష్మంగా పాడాల్సి వస్తుంది. ఇందులో టైగర్ వరదాచారి గారు దైవత న్యాస ప్రయోగాలు అలాగే షడ్జము, తర్వాత ప్రత్యాహత ప్రయోగం ఒకటి అనే ప్రత్యాహత ప్రయోగం ఈ రాగంలో ఇవన్నీ వాడుతూ మంచి అందమైన వర్ణం కూర్చారు. బాగా పాడేవమ్మా వర్ణం. ఆల్ ది బెస్ట్.